अंदर की नमस्कार निन्नटि रात्रि राजंपेट अड़ुपेट्टिन दग्गर नुंचि नाकु इंतकन्न स्वागतं पलिकिन प्रजलंदरिकी पेरु पेरुना ना हृदयपूर्वक धन्यवादमुलु राजंपेट राजसं अदिरिपोयिंदि कलियुग देवं श्रीवारिकी 33,000 సంకీర్తనాలు రాసిన అనమాచార్యులో జన్మించిన గొప్ప నేల రాజంపేట శివభక్తుడు శ్రీ భక్త కన్నప్ప జన్మించిన పుణ్యభూమి ఈ రాజంపేట వండిమిట్ట శ్రీ కోదంత రామాలయం సౌమ్యనాథ స్వామి దేవాలయం ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం ఈ రాజంపేట ఇంత పవిత్రమైన భూమిపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం అదృష్టంగా భావిస్తున్నాడు యువగలం మనగలం ప్రజాబలం ఈ యువగలం దెబ్బకి వైకాపా నాయకుల ప్యాంటులు దర్శనై తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ 4 టీవీలు పగలగొట్టాడంట కడప గడ్డపై యువగలానికి ఇంతమంది ప్రజలు ఎందుకు వస్తున్నారు అని ప్యాలెస్ బ్రోకర్ సజ్జల రామకృష్ణ రెడ్డిని పిలిచి 2 పీకి అడిగాడంట సజ్జల ఆ ప్యాలెస్ బ్రోకర్ సజ్జలకు అర్థమవలే ఉమ్మడి కడప జిల్లా శాసన సభ్యులకు ఫోన్ చేసి ఎందుకయ్యా ప్రజలు ఇంత వస్తున్నారు అని అడిగితే ఇచ్చిన ఒక్క హామీ కూడా జగన్ నిలబెట్టుకోలేదు కదా అని అడిగారు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు కదా అని అడిగారు శంకుస్థాపన ఎక్కడ వేశారు అక్కడనే ప్రాజెక్టులు ఉన్నాయి అందుకే ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే ప్యాలెస్ బ్రోకర్ కి ఫోన్ లో చెప్పారు ఏం చేద్దాం జగన్ ఒక చిన్న సైకో కదా ఏయ్ లోకేష్ ఆపాలా ఎట్టి పరిస్థితుల్లో ఈ యువగలం పాదయాత్ర ముందలకు వెళ్ళకూడదని కోడిగుడ్డు లేపించినాడు మై డియర్ బ్రదర్ జగన్ క్లేమోర్ మైన్లకే భయపడి నీ కుటుంబం మాది నువ్వు వేసే కోడిగుడ్డులకి మేము భయపడతామా మీరు కోడిగుడ్డులేస్తే ఆమ్లెట్ చేసి పంపించాం మీరు చూశారు కదా వాళ్ళు ఏదో పనులు చేస్తాం తర్వాత ఒక స్టోరీ అల్లుతాం అనేది వాళ్ళకి అనివార్యం నిన్నగాక మనం చూసా ఒక పోలీస్ అధికారి లోకేష్ తో సెల్ఫీ దిగలేదు కనుక లోకేష్ పై గుడ్డేశాడు ఆయన అని చెప్పినాడు పాపం పోలీస్ అధికారి ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు రోజుకి వేలాది మందితో సెల్ఫీ దిగుతాడు మీ లోకేష్ అది ఏకంగా లైవ్ లో కూడా చూడొచ్చు ఆ పోలీస్ అధికారి చెప్తున్నా స్టోరీలు మంచిగా రావాలి ఆ ట్రైనింగ్ మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకో స్వామి అసలు ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితులు చూస్తుంటే నాకు నవ్వేస్తుంది వాళ్ళందరూ ఒకటేస్తున్నా నా దారి రహదారి భయం మా బయరేటనం లేదు బ్లూ సైకిల్ చెప్తున్నా మా జోలికి వస్తే బాదుడు మళ్ళీ చెప్తున్నా సాగనిస్తే పాదయాత్ర ఎదుర్కొంటే దండయాత్ర మోసానికి మానవ రూపం వేస్తే దాని పేరు జగన్ అందుకే ముద్దుగా మోసగాడు జగన్ అని నేను పేరు పెట్టిన ఈ మధ్యన 3 సంఘటనలు ఉన్నాయి అది మీకు చెప్తే ఎంత మోసగాడో మీకు అర్థమవుతుంది మొదటి సంఘటన ఎన్నికల ముందల ఇలాంటి సమావేశంలో అధిక ప్రభుత్వ ఉద్యోగస్తులకి హామీ ఇచ్చినాడు అధికారంలోకి వచ్చిన మొదటి వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు
వారాలైంది సిపిఎస్ రద్దు గురించి ఊసే లేదు ఇప్పుడు ఏకంగా ఆ ఉద్యమకారుల్ని పిలిపించుకొని వాళ్ళని మబ్బిపెట్టి 3 లక్షల మంది ఉద్యోగస్తుల్ని మోసం చేసి ఏకంగా జీపీఎఫ్ అనే ఒక పనికిమాల స్కీమ్ ఈ జగన్ తీసుకొచ్చారు మాట తప్ప మరిమతి తప్ప అని చెప్పుకునే జగన్ సిపిఎస్ ఎప్పుడు రద్దు చేస్తారో ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా రెండో గదన ఎన్నికల ముందల ఉన్నా ఎన్నికల ముందల ఎంతమంది పేదవాళ్ళు ఉంటే అంతమంది పేదవాళ్ళకి ఉచితంగా ఇల్లు కట్టిస్తా అన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఇల్లు కట్టలేం మీరే ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకోబోతే మీ పట్టాలు ఎనికి లాక్కుంటానని చెప్పాడు నిన్నగాక మొన్న లక్ష మంది పేద ప్రజల దగ్గర ఇళ్ల పట్టాలు లాక్కున్నాడు ఈ మోసగాడు జగన్ రేపో మాపో ఇంకొక 3 లక్షల మంది పేదవాళ్ళ దగ్గర నుంచి ఇళ్ల పట్టాలు లాక్కునేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ మోసగాడు జగన్ అందుకే రాష్ట్రంలో పేదవాళ్ళకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా 3వ మోసం మనం చూస్తున్నాం ఎలా మార్గదర్శిని ఇబ్బంది పెడుతున్నారు ఎవరు కంప్లైంట్ చేయపోయినా మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ గారిని దాదాపు 10 గంటల సేపు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన అడిషనల్ ఎస్పీ రవికుమార్ బయటికి వచ్చి ఆమె బాగా సహకరించింది మాకంతా సమాచారం ఇచ్చి పంపిస్తున్నారని చెప్పారు కానీ తాడిపల్లిలో రవికుమార్ను పెట్టి గట్టిగా బాదాడు ఈ మోసగాడు జగన్ కరెక్ట్ గా 17 గంటల తర్వాత మాట మార్చి అయ్యో శైలజ కిరణ్ గారు మాకు సహకరించలేదని మాట తప్పాడు ఈ అధికారు అంటే చూడండి ఎన్నికల ముందల ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్తున్నాడు ఈ మోసగాడు జగన్ అసలు ఈ మోసగాడు జగన్ సొంత బాబాయిని లేపేసి ఆ నిండా మా కుటుంబాన్ని కుటుంబం పైన వేసేదానికి ప్రయత్నించాడు ఈ రోజు కడప గడ్డ పైన నేను అడుగుతున్నా హూ కిల్డ్ బాబాయ్ బాబాయిని చంపింది ఎవరు బాబాయిని చంపిన కేసులో నిన్నగాక మొన్న అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది ఆ వార్త బయటికి రాకుండా వాళ్ళకి అనుకూలంగా ఉన్న బ్లూ ఛానల్స్ కి డబ్బులు ఇచ్చి కొత్త కథనాలు రాయించారు ఈ జగన్ అసలు నేను చెప్తున్నా ఈ సభాముఖంగా జగన్ అవినాష్ రెడ్డి కలిసి సొంత బాబాయిని లేపేశారు ఆ చెల్లి సునీత గారి కన్నీటి ఉసురు వీళ్ళిద్దరికి తగులుతుంది అంతేకాదు బాబాయ్ ఆత్మ ఇద్దరు అబ్బాయిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు రేపో మాపో ఇద్దరు అబ్బాయిలు చంచల్ కూడా జైలుకి వెళ్తాం ఖాయం సొంత తల్లిని చెల్లిని రోడ్డుపై గెంటేశాడు ఈ జగన్ ఇంకా కడపకేమైనా న్యాయం చేస్తాడా అని ఒక్కసారి మీరందరూ ఆలోచించాలా వర్ధంతి జయంతి తప్ప ఉమ్మడి కడప జిల్లాలో కనీసం ఒక్క రాత్రన ఈ జగనన్న వ్యక్తి ఉన్నాడా కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు అక్కడ బాధితుల పరిస్థితి ఏమైంది నేను సవాల్ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వైకాపా అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల 2 నెలల్లో మేమెంత అభివృద్ధి చేశామో మీరెంత అభివృద్ధి చేశారో
చర్చకి की సిద్ధమని ఈ సభాముఖన్న ఆ జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా అసలు జగన్ కడప బిడ్డ కాదు కడప జిల్లాకి పట్టిన శని జగన్ కి ఒక జబ్బు ఉందండి ఆ జబ్బు పేరు మైటోమేనియా సిండ్రోమ్ ఏంటది మైటోమేనియా సిండ్రోమ్ ఈ జబ్బు లక్షణాలు ఏంటండి ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తాం లక్ష కోట్ల ఆస్తులు ఉన్నవారు ఏకంగా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకొని తిరిగేవారు 1000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ తాగేవారు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ప్రజలు ఆలోచించమంటున్నా బెంగళూరు ఎలహంకలో 32 ఎకరాల్లో ఒక ప్యాలెస్ హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ పక్కనే ఉన్న ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ విశాఖపట్నంలో ఇప్పుడు ఒక ప్యాలెస్ కడుతున్నారు అంటే 5 ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ప్రజలు ఆలోచించమంటున్నా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ సొంత పేపర్ సొంత టీవీ ఛానల్ సొంత పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ప్రజలందర్ని ఆలోచించమంటున్నా ఈ మోసగాడు జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి బల్లపైన ఒక బటన్ బల్ల కింద ఒక బటన్ బల్లపైన బటన్ రంగు బ్లూ బులుగు బటన్ బల్ల కింద బటన్ ఎర్ర బటన్ బల్లపైన బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచి బాదుడే బాదుడు ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు ఏకంగా పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ వంటనూన ప్యాకెట్ డబుల్ సెంచరీ ఈ రోజు గ్యాస్ బండ ఎంతమ్మా 1350 ఇంకా క్వార్టర్ బాటిల్ ధర మీకే బాధించు నాకన్నా ఇట్లా నిత్యావసర సరుకుల ధరలని విపరీతంగా పెంచుకుంటా పోయాడు ఇంకా కట్టింగ్ మాస్టర్ అని చెప్పినా కదా ఇప్పుడు చెప్పాలి ఏమేమి కట్ చేశాడు అన్న క్యాంటీన్ కట్ పండుగ కానుకల కట్ పెళ్లి కానుక కట్ చంద్రన్న బీమా కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్ 6 లక్షల మంది వృద్ధులకి పెన్షన్ కట్ రాయలసీమ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ మోసగాడు జగన్ గత 120 రోజులుగా నేను ప్రజల్లో తిరిగా మీ కష్టాలు తెలుసుకున్నా నేను మీ కన్నీరు తుడిచే బాధ్యత తీసుకుంటానని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలుపుతున్నా ఈ మోసగాడు జగన్ ఏకంగా తెలుగింటి ఆడపడుచుల్ని మోసం చేశారు ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు ఏమైంది ఆ హామీ ఇప్పుడు ఊసే లేదు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒకటి అన్నారు ఇప్పుడు దాన్ని పట్టించుకునే నాదుడే లేడు 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఏమైంది ఆ హామీ గోవిందా గోవిందా అందుకే తల్లి మీ సమస్యలు తెలుసుకున్నా మొన్న మహానాడులో బాబు గారితో మేము చర్చించి ఏకంగా మహాశక్తి అన్న కార్యక్రమాన్ని మేము ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా మొదటిది ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల నిండిన మహిళలకి ప్రతి నెల మన చంద్రబాబు నాయుడు గారు 1500 రూపాయలు మీ అకౌంట్ లో ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి 18000 5 సంవత్సరాలకి 90000 రూపాయలు మీ అకౌంట్ లో ఇవ్వబోతున్నారు రెండో కార్యక్రమం తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డల కోసం మీ అకౌంట్ లో
15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే ఇద్దరు బిడ్డలుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు మీ అకౌంట్లో ఇవ్వబోతున్నారు. మూడో హామీ దీపం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ బండ ధర 650, ఇప్పుడు అది 1,350 రూపాయలైంది. అందుకే మీకు మిమ్మల్ని ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వబోతున్నారు. ఇంకో పక్కన ఈ మోసగారు జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే జిల్లాలో మహిళలు ఉచితంగా తిరిగేదానికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తాం కూడా జరిగింది. ఇంకా యువత కూడా ఆలోచించాలా, ఈ మోసగారు జగన్ మిమ్మల్ని కూడా వదిలిపెట్లా. ఎన్నికల ముందర ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చింది 0. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది 0. ఇంకా మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు, డిఎస్సీ ఇచ్చింది 0. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది 0. అందుకే తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ యువకులకు హామీ ఇస్తున్నాం, ప్రైవేట్ ప్రభుత్వం మరియు స్వయం ఉపాధి ద్వారా 20,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు యువగలమన పేరుతో ప్రతి నెల నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నిరుద్యోగ యువకులకు హామీ ఇస్తున్నా. ఇంకా ఎన్నికల ముందర ఈ మోసగారు జగన్ రైతు రాజ్యం తీసుకొస్తా అన్నారు, ఇప్పుడు ఏకంగా రైతులు లేని రాజ్యం మనందరం చూస్తున్నాం. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానం, కౌన్ రైతుల ఆత్మహత్యలో 2వ స్థానం. కల్తీ ఇత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందుల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏకంగా మీ పొండుపై కారం జల్లినట్టు మీ మోటార్లకి మీటర్ బిగిస్తున్నాడు ఈ మోసగాడు జగన్. అందుకే రైతాంగానికి పిలిపిస్తున్నా, ఎవరిన వచ్చి సంతకాలు అడిగినా మన మోటార్లకి మీటర్లు బిగించినా అది మీరు పగలగొట్టండి, మీకు అండగా నిలబడుతుంది ఈ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. ఇంకా రైతాంగాన్ని ఆదుకునేదానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు రైతు కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా. ఇంకా మా బీసీ సోదరులను కూడా వేధించాడు ఈ జగన్. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు, నిధులు విధులు లేని కార్పొరేషన్లు మా బీసీ సోదరులకు ఇచ్చారు. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహాగా బీసీ సోదరులకి ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి కార్పొరేషన్ ని బలోపేతం చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డాక్టర్ అనితరాణి గారి వరకు ఈ దళితులందరూ కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులయ్యారు. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు ఈ జగన్. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రద్దు చేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ మేం ప్రవేశపెడతామని మా దళిత సోదరులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ. ఇంకా మా మైనార్టీ సోదరుల్ని వేధించిన పాపం ఈ జగన్ ని ఊరికే వదలబెట్టదు. అబ్దుల్ సలాం, మిస్బా, హజీరా బీ ఇట్లా చాలా మంది మైనార్టీ సోదరుల్ని అతి కిరాతకంగా చంపింది ఈ ప్రభుత్వం. మైనార్టీ సోదరులకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. మా మైనార్టీ సోదరులందరినీ ఒకటే ఆలోచించమంటున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు
ఏ నాడైనా మీ పైన ఒక్క దాడి జరిగిందా అని అడుగుతున్నా. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మీకోసం తీసుకొస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మైనార్టీ సోదరులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ. ఇంకా మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలా. మీరు కోట్లు ఖర్చు పెట్టారు, చమిటోర్చారు, జగన్ని గెలిపించారు. ఈ రోజు మీకు కనీస గౌరవం తక్కుతుందా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. నాడు నేడు ఎప్పుడు రెడ్డి సోదరులకు అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ? ఇంకా మా పోలీస్ సోదరులు కూడా వేధిస్తుంది ప్రభుత్వం. నేను మాట్లాడిన తర్వాతనే కొన్ని సరెండర్లు పెండింగ్ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించింది. ఇంకా మీ టీఏడీఏలు కూడా పెండింగ్ ఉన్నాయి. అదేరే పడద్దండి, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే మీ బకాయిలు కూడా తీర్చేది మా చంద్రబాబు నాయుడు గారే. 2019 ఎన్నికల్లో రాజంపేటని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో మేడా మల్లికార్జున్ రెడ్డిని ఇక్కడ మీరు గెలిపించారు. కానీ నియోజకవర్గంలో జరిగిన భూ కబ్జాలు, ప్రజలకు జరిగిన అన్యాయం, అక్రమాలు ఏకంగా వాళ్ళ నాయకులే పాంఫ్లెట్లు ప్రింట్ చేసి ఈయన ఒక చేతగాని ఎమ్మెల్యే అని పంపిణీ చేశారు. అందుకే మీ ఎమ్మెల్యేకి ఒక కొత్త పేరు పెట్టిన చేతగాని మల్లికార్జున్. ఏంటది చేతగాని మల్లికార్జున్? ఈ చేతగాని మల్లికార్జున్ జెడ్పి చైర్పర్సన్ అమర్నాథ్ రెడ్డి కలిసి భారీ ఎత్తున మన నియోజకవర్గంలో భూ కబ్జాలు చేస్తున్నారు. బాధితులందరూ ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ పైన యాక్షన్ తీసుకున్నారు. కానీ దీని వెనకాలన్న నిజమైన రాజకీయ నాయకుల పైన ఇప్పటికీ యాక్షన్ తీసుకోలా. ఈ చేతగాని మల్లికార్జున్, జెడ్పి చైర్పర్సన్ ఇద్దరు కలిసి జెడ్పీలో ఉన్న 15 కోట్ల నిధులు స్వాహా చేస్తాం జరిగింది. వీళ్ళిద్దరూ జగన్ని ఆదర్శంగా తీసుకుని ఎక్కడికక్కడికి ఒక ప్యాలెస్ కడుతున్నారు. హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, తిరుపతిలో ఒక ప్యాలెస్, రాజంపేటలో ఒక ప్యాలెస్, స్వగ్రామం చెన్నగారి పల్లిలో ఒక ప్యాలెస్ కట్టారు. నందలూరులో చెన్నగారి పల్లి చుట్టూ సుమారు 1000 ఎకరాల ప్రభుత్వ భూమి తన చిన్నాన్న మేడ భాస్కర్ రెడ్డితో కలిసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కబ్జా చేశాడు. ఎమ్మెల్యేని మించిన జెడ్పీ చైర్పర్సన్ అమర్నాథ్ రెడ్డి ఏకంగా ఆకిపాడులో 3 శ్మశానాలు ఉన్న కొండని స్వాహా చేసి మైసూర్ ప్యాలెస్ తో పోటీ పడే ఇల్లుని కూడా ఇక్కడ కడతాం జరిగింది. చుట్టుపక్క ఉన్న 100లాది ఎకరాలు కబ్జా చేస్తాం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి రాజంపేటని సర్వనాశనం చేశారు. చేతగాని మల్లికార్జున వల్లనే అన్నమయ్య పించా డ్యాములు ఈ రోజు కొట్టుకుపోయినాయి. మీ అందరు తెలుసు ఆయన టిప్పర్లు కాపాడుకునే దానికే డ్యాము గేటులు తెరక్కుండా డ్యాము కొట్టుకోబోయే విధంగా చేశాడు ఈ చేతగాని మల్లికార్జున్. 18 నెలలైంది ఇప్పటికీ బాధితులకి న్యాయం చేయలేదు ఈ చేతగాని మల్లికార్జున్. ఇసుక పెద్ద ఎత్తున దోచేసి టిప్పర్లు బెంగళూరు హైదరాబాద్ చెన్నైకి తరలించి ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నాడు ఈ చేతగాని మల్లికార్జున్. ఈ సభాముఖంగా ఆ చేతగాని మల్లికార్జున్ ని 4 అంశాలపైన నేను ప్రశ్నిస్తున్నా. మొదటిది, రాజంపేటని మీరెందుకు జిల్లా కేంద్రం చేయలేకపోయారని అడుగుతున్నా. 2, రాజంపేటకి ఎందుకు మీరు మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయారని నేను ఈ సభాముఖంగా
సవాల్ ఇస్తున్నా. అన్నమయ్య డ్యాం కొట్టుకోబోతే ఎందుకు బాధితులకి ఇప్పటికీ న్యాయం చేయలేదని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. ఇంకా 100 కోట్లు తీసుకొచ్చి 100 కోట్లు తీసుకొచ్చి రాజంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చావే, కనీసం 1 రూపాయనా తీసుకొచ్చావని ఈ సభాముఖంగా మల్లికార్జుని నేను ప్రశ్నిస్తున్నా. రాజంపేటలో 6 మండలాలు ఉన్నాయి. ఈ 6 మండలాలు కుటుంబ సభ్యులు కలిసి పంచుకుని పెద్ద ఎత్తున అరాచకాలు చేస్తున్నారు. టీ సుందుపల్లిలో ఎమ్మెల్యే తమ్ముడు ఏకంగా పేద ప్రజల్ని భూమిని లాక్కుని ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. ఒక దళిత మహిళ భూమిపై కన్నేసి ఆ భూమిలో ఉన్న మామిడి చెట్టుల్ని రాత్రి రాత్రి పీకౌతులు పడేశారు. ఇంకా నందలూరు మండలంలో ఎమ్మెల్యే చిన్నాన అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. వస్తున్నా, అక్కడ మాట వినపోతే ఏకంగా అధికారులపైన ఈ వ్యక్తి దాడి చేస్తున్నారు. ఇంకా సుండిపల్లిలో మేడ బాబు పేదలకు ఇల్లు పట్టాలు ఇవ్వాల్సింది పోగా ఆ పట్టాలు 6 ఎకరాల పట్టాలు ఈ రోజు బినామీల పేరు పైన రాసేసుకున్నారు. ఇంకా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అరాచకాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నిలబడిన జింక శివ నామినేషన్ విత్డ్రా చేయలేదని అతని ఇంట్లో మద్యం బాటిల్ పెట్టి దొంగ కేసులు బనాయించాడు. ఇక్కడ చేతగాని మల్లికార్జున్, అసలు రాజంపేటని అభివృద్ధి చేసింది ఆ పసుపు జెండా ఈ తెలుగుదేశం పార్టీ. ఎన్నికల ముందర ఈ చేతగాని మల్లికార్జునే పుస్తకాలు ప్రింట్ చేశాడు. దాదాపు 900 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిందని ఆనాడే ఒప్పుకున్నాడు ఈ చేతగాని మల్లికార్జున్. సాగు తాగునీటి ప్రాజెక్ట్, పేదలకు ఇల్లు, ఊర్లో రోడ్లు కూడా వేసింది తెలుగుదేశం పార్టీ. ఒంటి మిట్టను 2 భద్రాద్రిగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఇంకా ఒంటిమిట్ట చెరువు కోసం సోమశిల నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు కూడా తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుంది వచ్చే దున్నపోతూ బాగా తంతుందా? జగన్ రాజంపేటకు వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. 2 నెలల్లోనే అన్నమయ్య బాధితులకి ఇల్లు కట్టిస్తాము, న్యాయం చేస్తా అన్నాడు. 18 నెలలైంది, కనీసం 1 ఇటుక వేసే పరిస్థితి లేదు. ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ని జిల్లా కేంద్రం చేస్తానని మోసం చేశాడు. రాజంపేటకు మెడికల్ కాలేజ్ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు ఈ మోసగాడు జగన్. నందలూరులో ఆల్విన్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ మోసగాడు జగన్. ఇంకా నందలూరులో రైల్వే షెడ్ కూడా ఓపెన్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ మోసగాడు జగన్. జరికోన ప్రాజెక్ట్ నుంచి సుండుపల్లికి తాగు సాగునీరు అందిస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు ఈ మోసగాడు జగన్. ప్రజలందరూ ఆలోచించాలా, ఇచ్చిన 1 హామీ అయినా ఈ మోసగాడు జగన్ నిలబెట్టుకున్నాడా అని ఈ సభాముఖం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నమయ్య బాధితులకి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా సోమశిల బ్యాక్ వాటర్ వలన ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు.
ఆ గ్రామాలు కూడా ఆదుకునే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకా పెద్దలు అడిగినట్టు కాదర్ బంగ్లా నుంచి మాచుపల్లి పెన్నా నదిపైన బ్రిడ్జి కూడా పెద్దలు అడిగారు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే శాంక్షన్ చేస్తాం. రెండో సంవత్సరంలోనే ఆ బ్రిడ్జ్ పనులు పూర్తి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా రాజందోడ పట్టణంలో అండర్ బ్రిడ్జ్ రోడ్లు విస్తరణ, ప్రభుత్వ హాస్పిటల్లో వసతులు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. నియోజకవర్గంలో చేనేత కార్మికులు చాలా ఉన్నారు. చేనేత సమస్యలు నాకు బాగా తెలుసు. నేను ఇప్పటికే స్పష్టంగా చెప్పా, చేనేత సోదరుల్ని మీ లోకేష్ దత్తకు తీసుకుంటాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గతంలో యాన్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ, పట్టు సబ్సిడీ, అదేవిధంగా మగ్గాల కోసం గతంలో సబ్సిడీ ఇచ్చేట్లయితే మిమ్మల్ని ఆదుకున్నామో అదే విధంగా ఆదుకునే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా చేనేత సోదరులు నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, సొంత మగ్గాలు ఉన్న చేనేత సోదరులకి ప్రతి నెల 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. ఇంకా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేధించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఆ వైకాపా నాయకులకు ఒకటి చెప్తున్నా, మీరు రాజంపేటలో ఉన్నా రష్యాలో ఉన్నా తీసుకొచ్చి లోపలేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. గత 4 సంవత్సరాలుగా ఆ పసుపు జెండా కోసం పోరాడిన ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత తీసుకుంటా అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ ఈ లోకేష్ వైకాపాలకి మూర్ఖుడు. వైకాపా నాయకులు చెప్తున్నా, ఆధోనిలో అదే విధంగా ప్రొద్దుటూరులో మేము చూపించింది ట్రైలర్ మాత్రమే, అసలైన సినిమా చూపిస్తా. అధికారులు కూడా చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల పైన దొంగ కేసు పెట్టారో రేపు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, మీకు శిక్ష పడే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటా. కార్యకర్తలు చెప్తున్నా, నా పైన కూడా 20 కేసులు ఉన్నాయి, నా పైన అటెంప్ట్ మర్డర్ ఉంది, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, కానీ మీ లోకేష్ తగ్గేదే లేదు. 2019 నుంచి 24 వరకు ఎవరి పైన అయితే ఎక్కువ కేసు ఉన్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఏమి పోరాటం సిద్ధమా? దబడి దిబడేనా పోరాడతామా? సైకో పోవాలి. ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన రాజంపేట ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్.
జై హింద్ జోష్ ఫుల్ గా ఉంది పాట పెట్టు ఇట్స్ అబౌట్ టైం టు బ్రేక్ ఇట్ డౌన్ యు రెడీ